శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వవిజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా దేవుడి ప్రతిమ గల ఉంగరాలు ధరిస్తే మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే అంశంపై ఈరోజు కొంత వివరంగా మనం చర్చించుకుందాం. వాస్తవానికి ఏంటంటే, మనము దేవుడి ప్రతిమ గల ఉంగరాలను ధరించడం వల్ల మనకు మంచి జరిగేదానికంటే చెడు జరగడమే ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఆ ఉంగరాలను చేతికి పెట్టుకొని ఆ ప్రతిమను అపవిత్రం చేస్తారు. మనం ఎక్కడికైనా మనము నాన్ వెజ్ కానీ వంటలు కానీ చేసుకుంటే మనం దేవాలయంలో కూడా అడుగు పెట్టాం మనం. అలాంటిది మనం ఫంక్షన్లలోకి వెళ్తుంటాం, దూర ప్రయాణాలు చేస్తుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఆ ప్రతిమతో మనం ఆ నాన్ వెజ్ను కలిపి తింటుంటాం. సరే, నాన్ వెజ్ పక్కన పెట్టండి, వెజిటేరియన్ తీసుకుందాం. ఆ మాట మాట్లాడుతుంటేనే నాకు అదోలాహం ఉందని నేను వెజిటేరియన్కి వెళ్తున్నాను. వెజిటేరియన్కు మనం వెజిటేరియన్ తీసుకుంటాం. ఆ విష్ణుని చేసినప్పుడు ఆ ఎంగిలితో ఆ దేవుడి ప్రతిమను అపవిత్రం చేసినట్టు అవుతుంది. ఇంకొకటి, మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఆనందం వచ్చినా బాధ వచ్చినా కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి చూసుకొని మనం ముందు పెట్టుకొని మనసులో సంకల్పం చేసుకుంటాం, అది చాలా చాలా నష్టానికి దారితీస్తుంది. కాబట్టి చేతికి ఉంగరాలు, మనకు ఉంగరానికి మనకు దేవతా ప్రతిరూపాలు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సాయిబాబా, మహావిష్ణువు, పరమశివుని మొత్తం టోటల్గా దీంట్లోనే ఉంచుకుంటారండి. కానీ అలా చేయడం వల్ల పంచపాతకాలు చుట్టుకుంటాయి. మనం చేసే మనం మంచి కావాలని మనం కోరుకుంటే అవి మనకు అపకీర్తిని, చెడును ప్రసాదిస్తాయి. గుర్తుపెట్టుకోండి, భగవంతుణ్ణి మనం పూజా మందిరంలోనే మనం పటాలుగా పెట్టుకొని మాత్రమే పూజించాలండి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారండి, మనం సింహదారానికి లక్ష్మీదేవి బొమ్మలు ఇస్తారు, వినాయకుడు బొమ్మలు ఇస్తారు. మనం ఎప్పుడైనా కూడా మనం ఇంట్లో ఎవరెవరు వస్తున్నారో, ఎవరెవరు బయటికి వెళ్తున్నారో, ఇంట్లో మనకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది, ఇంట్లో ఆడవాళ్ళు మంచి ఉండరు, దానివల్ల మనం బయటికి వెళ్తుంటే ఆ డోర్లకు మనం దాకినా కూడా అది చాలా చాలా నష్టం అండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం గలమ ముందు కడప ముందు చెప్పులు ఇప్పుతుంటాం. అంటే సాక్షాత్తు అక్కడ డోర్ పెడితే లక్ష్మీదేవి ఉంటారు, లక్ష్మీదేవి ముందు మనం చెప్పులు ఇచ్చి లోపలికి వెళ్తాం. అది చాలా, అంటే ఇంటి డోర్లకు ఈ లక్ష్మీదేవి పటాలు కానీ, అంటే చక్రాన్ని చెక్కించుకోవడం కానీ, వినాయకుడి ప్రతిమలను చెక్కించడం కానీ, ఇలా చేయడం ద్వారా కూడా చాలా వరకు నష్టపోతారండి. మనం వాళ్ళకి ఎప్పుడు కూడా రుణబాధలు కలిగి ఉంటాయి, ఆస్తులు ఆవిరైపోతాయి, పిల్లల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు తల్లిదండ్రులు. మొత్తానికైతే మనకైతే నష్టమే ఎక్కువగా జరుగుతుందండి. దేవుడి ప్రతిమ గల ఉంగరాలు కానీ నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలలో కనుక మనం చూసినట్టయితే చాలా వరకు చాలా చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క దేవుడి ప్రతిమ గల ఉంగరాలు ధరిస్తే చాలా నష్టమే జరుగుతుంది, కానీ మంచి మాత్రం జరగదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో.